మనం ప్రధానంగా చూసుకుంటే కీలకమైన వార్తా అంశాల మీద డిస్కషన్ లోకి వెళ్దాం. దానికంటే ముందు ఒకసారి గెస్ట్ ని పరిచయం చేసుకుంటే బీజేపీ సీనియర్ నేత ఎక్స్ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు వెల్కమ్. అదే విధంగా రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, టిఆర్ఎస్ సీనియర్ నేత లక్ష్మణామూర్తి గారు ఉన్నారు. అందరికీ స్వాగతం. మనం ప్రధానంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా, ఏం జరుగుతుంది, ప్రశ్నిస్తే కేసులు పెడతారు, ఇవాళ నిలదీస్తే నిందలు వేస్తారు అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా అన్న విషయం ఇవాళ తేలాల్సిన అవసరం ఉంది. ఒక రిపోర్టరు, ఒక ఛానల్ రిపోర్టరు ఒక జరుగుతున్న ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళందరినీ రెచ్చగొట్టింది ఇతనే అని చెప్పనంటూ జర్నలిస్ట్ మీద కేసులు పెడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇవాళ గుర్రంపోడు సంఘటనకు బీజేపీ అక్కడ ఆ రోజున బీజేపీ ఆందోళన చేయాలని పోతే అక్కడ రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్ట్ రఘుని ఇవాళ వారందరినీ ఈయననే రెచ్చగొట్టాడని చెప్పంటూ కేసు పెట్టారు. ఇటువంటి పరిస్థితే ఉంటే ఈ రాష్ట్రం తెలంగాణ వచ్చి ఉండేది కాదు. తెలంగాణ సందర్భంగా రిపోర్టింగ్ చేసిన వారందరినీ కూడా ఇలాంటి కేసుల్లో ఇరికించి ఉంటే ఇవాళ తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పి చెప్పుకుంటున్న ఏ ఒక్క జర్నలిస్టు కూడా, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా, ఇవాళ ఏ ఒక్కరూ కూడా ఇక్కడ బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. అప్పుడు అందరము జైల్లో ఉండేవాళ్ళము. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకున్నామని చెప్పి చెప్తున్న తెలంగాణలో ఇవాళ నియంత పాలన ఏ రకంగా సాగుతుంది అన్నది ఇవాళ తెలుసుకోవడానికి జర్నలిస్ట్ రఘుకు సంబంధించిన ఇన్సిడెంట్ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. జర్నలిస్ట్ రఘు అరెస్ట్ మనం ఒకసారి వార్తకు చూసుకుందాం. గుర్రంపోడు కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు బండి సంజయ్ను, బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని కేసు. 21 మందిపై ఎఫ్ఐఆర్ A19గా రఘు. సర్కారు లోపాలు చూపిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ సంజయ్ ప్రశ్నించారు. ఇది మీడియాపై దాడి అంటూ దాసో శ్రవణ్, కాంగ్రెస్ పార్టీ నేత, కామెంట్ చేసిన పరిస్థితి. వీటి మీద డిస్కషన్లోకి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే ఎండల లక్ష్మీనారాయణ గారు ఎట్లా చూస్తున్నారు ఇవాళ ప్రధానంగా తెలంగాణ ఉద్యమాల టైంలో మీరు చూశారు జర్నలిస్టుల పాత్ర ఏ రకంగా ఉంది, తెలంగాణ ఉద్యమాల టైంలో ఏ రకంగా జర్నలిస్టులు పనిచేశారు, ఇటువంటి ప్రవర్తన గనక అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్న సమైక్య పాలకులు చేసి ఉండుంటే పరిస్థితి ఎట్లా ఉండేది? ఆ రోజు ఉద్యమంలో ప్రధానంగా కార్యక్రమాల విషయంలో కానీ ప్రతి అంశం రూట్ లెవెల్లో జరుగుతున్నటువంటి సంఘటన కానీ తెలంగాణ పోరాటం యొక్క గత పోరాటం అనుభవాలు కానీ లేకపోతే మలిదశ పోరాటంలో జరిగినటువంటి పోరాటాన్ని కానీ ప్రజలకు చేరవేయడంలో కీలకమైనటువంటి పాత్ర జర్నలిస్టులు నిర్వహించారు. మరి కీలకమైనటువంటి పాత్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం తెలంగాణ ఉద్యమం అయితే ఆ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి సందర్భంలో కూడా మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి రాలేదు. దురదృష్టం ఏంటంటే ఇంత పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో నాలుగవ గొంతు అయినటువంటి ఈ యొక్క జర్నలిస్టుల మీద, నాలుగవ వ్యవస్థగా మనం భావించేటువంటి జర్నలిస్టుల మీద గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి వాస్తవాలను, అన్యాయాలను వెలికి తీస్తే సహించలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం అన్యాయాలు చేస్తుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అన్యాయం చేస్తున్నారు, సామాన్యుడి భూములను కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి విషయంలో భారతీయ జనతా పార్టీ గతంలో పోరాటం చేసినాక రఘు గారు ఆ విషయాన్ని కూలంకషంగా సమాజానికి, తెలంగాణ సమాజానికి వెల్లడి చేసేటువంటి ప్రయత్నంలో వెళ్తే మరి ఈ రకంగా అక్రమంగా కేసులు బనాయించడం ఏదైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఈ రకమైనటువంటి తీరు ఈ ప్రభుత్వం మరి రాబోయేటువంటి రోజు ఈ ప్రభుత్వం యొక్క పతనానికి ఇది మరొక మెట్టు పైకి అనేటువంటిది, ఈ ప్రభుత్వ పతనం దిశలో ఇది మరొక ఒక అడుగు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకు ఈ ప్రభుత్వ పతనం అనేటువంటి దానికి ప్రభుత్వం చేరువవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ లో కూడా అశోక్ అనేటువంటి రిపోర్టర్ పైన అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఉమ్మడి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో ప్రజాప్రతినిధి
ఒక గుట్టను అనుమతి లేకుండా మొత్తం గుట్టను గుట్టను దబ్బేస్తా ఉంటే ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అక్కడకు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అంటే ఇవాల్ల జర్నలిస్టులు ఎవరైతే కీలక పాత్ర వహించినో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరైతే వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి స్థితి ఉండిందో మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కేసులు లేవు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసినటువంటి వాళ్లకు ఈ అన్యాయాన్ని ఎత్తి చూపడాన్ని భరితలేనటువంటి ప్రభుత్వం కేసులు పెట్టడం ఇది అత్యంత శోచనీయం. ఇది దీని తెలంగాణ సమాజం గమనిస్తున్నది రైట్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి సమాయత్తం అవుతుంది అనేట రైట్. ఒక విషయం చెప్పండి లక్ష్మీనారాయణ గారు, బీజేపీ అనేది జాతీయ పార్టీ, ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ ఇవాళ బీజేపీ. బీజేపీ పార్టీని ఒక జర్నలిస్ట్ వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోయి బీజేపీ వాళ్ళు గిరిజనుల భూములను కాపాడడానికి పోయినరు. ఇది అసలు ఎక్కడన్నా కూడా సహేతుకంగా కనిపిస్తుందా ఈ ఆర్గ్యుమెంట్? ఇవాళ ఒక హిట్లర్ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇవాళ ఈ హిట్లరు పాలనలో అంటే కనీసమైనటువంటి లాజికల్ గా కానీ తార్కికంగా కానీ ఎవరి కనీసం నిలవలేనటువంటి రీతిలో కేసులు నమోదు చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు చేసి 2 స్థానాల నుంచి ఇవాళ 303 స్థానాలకు వచ్చి అధికారంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ మరి ప్రజారంజకంగా పరిపాలన కావిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏదైతే పోరాటం చేస్తా ఉన్నదో ఆ పోరాటం మొన్ననే పోరాటం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కేసులు కూడా ఇవాళ కేసులతో జైలుకు కూడా పోవడం, అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి సాగర్ రిహాబిలిటేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఆ దాని మీద కన్నేసి రౌడీలతో ఆ అమాయక గిరిజనులు తన్ని వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించిన సందర్భంలో మరి తీసుకొచ్చిన అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో దండుగా కదిలింది, వాళ్ళకు బాసటగా నిలిచి అక్రమార్కులకు భూ కబ్జాదారులకు ఈ ప్రభుత్వం పోలీసులు వారికి అండగా ఉండి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అక్రమ కేసులు భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు సహా మిగతా నాయకులందరి పైన కూడా అక్రమ కేసులు బనాయించారు. మరి దీంట్లో వాస్తవాలను సమాజానికి తెలియజేసేటువంటి ప్రయత్నంతో తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించడానికి వెళ్ళినటువంటి రఘు జర్నలిస్ట్ యాంకర్ మీద ఈ రకమైనటువంటి అక్రమ కేసులు బనాయించడం ఏదైతే ఉన్నదో మరి రెచ్చగొట్టుతున్నారు అనేటువంటి కేసు పెట్టడం ఏదైతే ఉన్నదో ఇది సిగ్గుచేట అయినటువంటి విషయం. కనీసం ఆ కేసు ఏదైతే ఉన్నదో తార్కికంగా నిలిచేటువంటి కేసు కూడా కాదు, ఇది చేసేటువంటి కేసు, పోరాటం చేయడం జరిగింది, వాస్తవాన్ని గిరిజనులు దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దాని మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూ కబ్జాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి రైట్ ఆ అంశ విషయంలో రఘు చేసేటువంటి ప్రయత్నానికి ఈ రకమైనటువంటి రూపం ఇచ్చి ఈ రకమైన రెచ్చగొడుతున్నారనేటువంటి అభియోగం మోపడం ఏదైతే ఉన్నదో ఇది హాస్యాస్పదం. ఇది సిగ్గులేని రీతికి ప్రభుత్వం యొక్క తీరుకి ఇది నిలువెత్తు అర్థం పడతా ఉన్నటువంటి పరిస్థితి. జర్నలిస్టులు ప్రజాస్వామ్య కాముకులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. గత పోరాటం మనదు తెలంగాణ రాష్ట్ర సాధనకైతే ఈ పోరాటం ఈ నియంతృత్వ పరిపాలనకు అవినీతి దోపిడీ పరిపాలనకు మరి అణచివేసేటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి సమయం. రైట్ రైట్ ఓకే. మనం ఒకసారి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్రారెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు ఇవాళ గిరిజనుల భూములు కబ్జాలు అవుతుంటే
దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళింది బీజేపీ పార్టీ, అక్కడ ప్రశ్నిస్తున్న తీరును రిపోర్ట్ చేయడానికి వెళ్ళింది రాజ్ న్యూస్, ఆ ప్రశ్నించే క్రమంలో అక్కడ రిపోర్టింగ్ కి వెళ్ళాడు రఘు. వీళ్ళందరూ ఇవాళ నేరస్తులుగా కనిపిస్తున్న పరిస్థితి ప్రభుత్వానికి, ఎట్లా చూస్తున్నారు మీరు? Yes, ఇది పూర్తిగా అప్రజాస్వామ్యకము. ఇంకొకటి ఏంటంటే రీసౌండ్ వస్తుంది చూడండి మీరు, హలో రీసౌండ్ వస్తుంది. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్ అయినా కానీ అక్రమాలని బయటకు తీయకుండా నిరోధించాలని చేసేటటువంటి ప్రయత్నంలోని ఒక డిటరెంట్ టాక్టిక్స్ తప్పితే వేరేది లేదు. ఇక్కడ ఉన్నటువంటిది ఎఫ్ఐఆర్ కాపీని నేను నిన్న చదవటం జరిగింది. అక్కడ వాళ్ళు ఏది అన్లాఫుల్ అసెంబ్లీ ఒకటి పెట్టినరు, ఇంకొకటి రాయిటింగ్ పెట్టినరు, ఇంకొకటి వాలంటరీ కాజింగ్ హార్ట్ టు పబ్లిక్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ సెక్షన్లు ఇంకో కొన్నిటితోని యాడ్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఎఫ్ఐఆర్లో అంటే సెక్షన్లు ఇవన్నిటిని పెట్టినప్పటికీ కూడా అందులో రఘు మీద ఉన్నటువంటి అభియోగం ఏంటంటే ఈ బీజేపీ నాయకులకి బస్సు దిగంగానే ఆ షెడ్ను చూపిస్తూ ఏదో చెప్పిండు, దానితో తద్వారా అక్కడ వాళ్ళందరూ కూడా దాని మీద దాడి చేసిండ్రు అన్నది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభియోగం. అయితే ఇక్కడ ఒకటి చెప్పేది ఏంటంటే రిపోర్టర్ అనే వ్యక్తి ప్రెస్ కానివ్వండి, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఫ్రీడమ్ ఉన్నది, ఏ ఇష్యూ గురించి అయినా కానీ మాట్లాడటానికి అధికారం ఉంది, హక్కు ఉంది అని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా నిన్నటికి నిన్న కూడా సుప్రీంకోర్టు ఒక దేశద్రోహ కేసు ఈ ప్రభుత్వం పెడితే కేంద్ర ప్రభుత్వం దాని మీద కూడా సుస్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చేసి ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసిన సందర్భం ఉంది. అంటే దీన్ని బట్టి దేశద్రోహం లాంటి కేసులని కూడా ప్రెస్ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దాన్ని క్వాష్ చేసినటువంటి సందర్భం ఉండి ఇంత ఫ్రీడమ్ని ప్రెస్కి ఇస్తున్నప్పటికీ కూడా భారతీయ న్యాయ వ్యవస్థ ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ న్యాయాన్ని తుంగలో తొక్కి ఈ విధమైనటువంటి కేసు పెడుతుందనంటే అక్కడ ఏమీ కూడా లేదు. అది మనం చేసేది న్యాయమైన న్యాయపరమైందా అన్యాయమైందా కానివ్వండి, ఎవరికైనా కానీ ఒక థ్రెట్ అనేది ఉండాలి మన జోలికి రావాలంటే అని చెప్పేసి మనని ప్రశ్నించడానికి ధైర్యం లేకుండా దమ్ము లేకుండా ఉండాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలోని భాగం తప్పితే వేరేది లేదు. ఇందులో ఈ పోలీసు వాళ్ళు కూడా అంటే కేవలము ఒక అధికారానికి లొంగి మా పనిచేస్తున్నట్లే కనిపిస్తుంది తప్పితే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పై అధికారులకు తెలియజేయడం కానివ్వండి, లేకుండా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయడం కానివ్వండి, లేకుంటే ప్రాపర్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహా తీసుకొని కానివ్వండి ఈ కేసులు బుక్ చేస్తున్నారన్న దాంట్లో మాత్రము పూర్తి స్థాయిలో కూడా అనుమానమే ఉన్నది. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఆయన దట్ రఘుస్ రోల్ ఇస్ రఘు యొక్క డిస్క్రిప్షన్ కూడా పూర్తి స్థాయిలో లేదు, వెదర్ ఈ రఘునా ఇంకే రఘునా, ఎందుకంటే తండ్రి పేరు లేదు ఆయన డిస్క్రిప్షన్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో లేదు. మరి అక్కడ చూపించింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి మాబ్లో అంటే ఇప్పుడు ఇక బీజేపీ అక్కడ చేసినటువంటి విషయాల గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యయుతంగా పోవాల్సి ఉండే ఇంత దాకా తీసుకురాకుండా ఉండాల్సి ఉండే అయినప్పటికీ కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పార్టీకి కూడా ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే అధికారం ఉంది, అధికారంతో బీజేపీ వాళ్ళు పోయినప్పటికీ కూడా మేము కూడా చేసినాం అట్లాంటి అక్కడ ఇష్యూస్ చేయనప్పటికీ కూడా ఈ పరిస్థితి తీసుకురాకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండే. అయితే ఉన్నప్పుడు ఇక్కడ ఆయన చేసినటువంటి దాన్ని చూపించిన దానికి వాళ్ళు ఇంప్లికేట్ చేసినటువంటి సెక్షన్లకి ఏమాత్రం కూడా పొందడం అనేది లేదు. మోరోవర్ ఈ రఘు ఏదో దేశద్రోహి కాదు, లేకపోతే తీవ్రవాది అంతకంటే కాదు, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తి అంతకంటే కాదు, ఒక మైక్ ఒక కెమెరాతోని ముందెలిగిపోతాడు తప్పితే ఆయుధాలు పట్టుకొని తిరిగే వ్యక్తి కూడా కాదు. అటువంటి వ్యక్తిని హుటాహుటిన లిఫ్ట్ చేసి అసలు ఎవరు తీసుకోపోతున్నారు అన్నది కూడా ప్రజలకు తెలియకుండా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఒక 2-3 గంటల పాటు నానా హైరాణ సృష్టించి తర్వాత ప్రసార మాధ్యమాల ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే మేమే కిడ్నాప్ చేసినామని పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనకు తెలిసింది. అంటే పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఇట్ ఇస్ నా ఇల్లీగల్, అది కిడ్నాప్ పోలీసు వాళ్ళు చేయటం కాదు, పోలీసు వాళ్ళు చట్టపరంగా చేయాలంటే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ కూడా ముందర మరి 41 సిఆర్పీసీ నోటీస్ ఇచ్చిందా, లేకపోతే ఇందులో 333 ఉందని చెప్పేసి మేము నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదని భావించిందా తెలియదు. కానీ ఒక ట్రాన్స్పరెంట్ గా ఫెయిర్ గా దీని మీద విచారణ జరిపి మాత్రం రఘుని అరెస్ట్ చేశానని చెప్పి మాత్రం అనుకోవటం లేదు. కేవలము ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో అక్కడ రిపోర్ట్ చేసిండో, ఆ రిపోర్ట్ తోనే సబ్సిక్వెంట్ గా ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా జరిగినాయి కాబట్టి దీన్ని ఏ రిపోర్టర్ అయినా కానీ భవిష్యత్తులో ఇటువంటి సాహసానికి చేయకుండా ఉండాలంటే ఒక గుణపాఠం నేర్పాలని చెప్పేసి ఒక దుస్సాహసం చేసిందని మాత్రం పోలీసు వారు నేను చెప్పగలను. ఇంకొకటి ఇదే సందర్భంలో ఇంకోటి పోలీసు వారికి కూడా నేను తెలియజేసింది ఏంటంటే బీయింగ్ ఏ ఫార్మర్ పబ్లిక్ ప్రెస్ కూడా మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఫర్దర్ గా మీ మెడగబడకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు రాసింది ఏంది, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఉన్నది ఎంతవరకు, ఆయన డ్యూటీ ఏంది, ఆయనని మీరు ఎందులో ఇంప్లికేట్ చేశారు, ఎవరితో కలిపి చేశారు? అక్కడ గొడవ చేసింది బీజేపీ వాళ్ళు, బీజేపీలో సంజయ్ గారి యొక్క అంటే ఎఫ్ఐఆర్ లో సంజయ్ గారి యొక్క కౌంటర్ నంబర్ వచ్చేసి 19, అదేవిధంగా రఘునందన్ రావు గారిది ఆయనది వచ్చేసి
20 ఉన్నది అంటే అక్యూజ్ నెంబర్స్. మరి ఈ పరిస్థితుల్లో అసలు గొడవ చేసింది ఎవరు? సరే మీరు చెప్పినట్లే హీఈస్ ది రీజన్ అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఎవరిని ముందు చేర్చాలి, ఎవరిని ఎనికి చేర్చాలి అన్నది కూడా ఆ స్పృహ లేకుండా కూడా ఈ పోలీసు వాళ్ళు వ్యవహరించారన్నది ఇక్కడ క్లియర్ గా తెలుస్తున్నది. ఓకే, 19 అక్యూజ్ నెంబర్ 19 రఘు అని చెప్పేసి ఉన్నది, ఆయన వేర్ అబౌట్స్ ఆర్ నాట్ నోన్, ఏం కూడా లేదు. ఇంకోటి 20 బండి సంజయ్ గారు అండ్ రఘునందన్ రావు గారు 21 అక్యూజ్ నెంబర్. అంటే ఇక్కడ ఒక కెమెరా పట్టుకొని రిపోర్టింగ్ తన అంటే పోలీసు వాళ్ళు ఏ విధంగా అయితే డ్యూటీ చేయడానికి అక్కడికి వచ్చిందో అదే విధంగా తన డ్యూటీ తను చేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి రఘు మీద ఈ విధమైనటువంటి అఘాయిత్యం కానివ్వండి, ఈ విధమైన కుట్రపూరితమైనటువంటి కేసు కానీ బుక్ చేయటం అనేది అండి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రజాస్వామ్య కాముకులుగా మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇవి ఇంకా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మేము రఘు కానివ్వండి, పాత్రికేయ మంత్రులకు కానివ్వండి, ఏది ప్రాపర్ రిపోర్టింగ్ చేసే పాత్రికేయ మిత్రులు కానీ ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటామని చెప్పేసి మీరు ధైర్యంతో ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. రామచంద్రారెడ్డి గారు, సమైక్య పాలకుల కాలంలో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజున మిలియన్ మార్చ్లో ఏం జరిగిందో మనం చూసాం, సాగరహారం సందర్భంగా ఏం జరిగిందో మనం చూసాం, బంధుల సందర్భంగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో మనం చూసాం. నిరసనలు అనేక రకాలుగా ఉంటాయి, అయితే నిరసనలు జరిగినంత మాత్రాన బాధ్యులను వదిలిపెట్టి దాన్ని రిపోర్ట్ చేసిన వ్యక్తులను టార్గెట్ చేయడం ఎట్లా చూస్తున్నారు మీరు? అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇవాళ ఈ చిన్న ఇన్సిడెంట్, ఇతనికి ఏమాత్రం సంబంధం లేదు, రిపోర్ట్ చేయడానికి వెళ్ళిండి అక్కడికి, ఈ విషయాన్ని చూసి అతన్ని అక్యూజ్డ్గా పెట్టి ఇవాళ అరెస్ట్ చేసి ఆగమేఘాల మీద అతన్ని తీసుకుపోయి జైల్లో పడేసిన పరిస్థితి. బహుశా రఘు ముందల నుంచి కూడా ఈ ఇష్యూ గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి డిస్కస్ చేయటం కానీ రిపోర్ట్ చేయటం కానీ చేస్తున్నారు. అసలు ఈ రిపోర్టింగే లేకపోతే ఈ రాజకీయ పార్టీల దాకా ఎక్కడ యాడ్ నుంచి వస్తాయి అని చెప్పేసి ఒక గ్రడ్జి డెవలప్ చేసుకున్నారు, ఒక గ్రడ్జి డెవలప్ చేసుకొని భవిష్యత్తులో ఏమున్నా ఎవడు గొడవ చేసినా ఫస్ట్ ప్రెస్ వాళ్ళని ఇంప్లికేట్ చేస్తాము అనే మెసేజ్ ఇచ్చేసి పాత్రికేయ మిత్రుల్ని బెదిరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగమే ఈ యొక్క కుట్ర తప్పితే వేరేది లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక విషయం అయితే క్లియర్ చెప్తాం, ఈ కేసు నిలిచే కేసు కాదు. ఖచ్చితంగా కూడా రఘు ఒకవేళ ఏమన్నా నెక్స్ట్ ఫర్దర్ గా చేయాలనుకుంటే ఆయన పడ్డ హ్యూమిలియేషన్ కి కానీ నష్టానికి కానీ డెఫినెట్లీ ఒక చట్టపరమైనటువంటి యాక్షన్ పోలీస్ వారి మీద కూడా తీసుకునే అవకాశం ఉంటది. ఇక కాంగ్రెస్ పరిపాలన ఒకటే వినండి, మీరు అడిగిందని చెప్తాను ఇప్పుడు. కాంగ్రెస్ పరిపాలనలో మిలీనియం మార్చి కానివ్వండి, లేకుంటే తెలంగాణ ఉద్యమం కానివ్వండి, తెలంగాణ కోసము ఫెయిర్ ఆపర్చునిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇచ్చింది అని అంటే ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడింది, ప్రజాస్వామ్య యుతంగా అభివృద్ధిని చూపించి ఎన్నికల్లోకి పోయి అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి గౌరవం అది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నియంతృత్వ పరిపాలనతోని కేసీఆర్ గారి యొక్క డొల్లతనం బయటపడుతుంది, ఏమన్నా ప్రశ్నలు తలెత్తుతుందని చెప్పి ఒక అభద్రతా భావంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. ఇది ఒకటి కాదు, ఆ రోజున అసలు ఇందిరా చౌకే ఉండదని చెప్పేసి అని అంటే అసలు ధర్నాలు ఉండవు, సమస్యలు ఉండవు అని చెప్పేసి భావించడం మనం. కానీ ఏమైంది, ఆ సమస్యల్ని మాట్లాడొద్దు, సమస్యలున్నా మీరు అనుభవించాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ సమాజాన్ని కూడా తప్పు పడుతున్నా నేను. తెలంగాణ సమాజం కూడా పదే పదే ఈ ప్రభుత్వం యొక్క అభ్యర్థులను గెలిపిస్తుంటే వాళ్ళ యొక్క అనైతిక కార్యక్రమాలకు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎస్ నేను మంచి చేస్తున్నా కాబట్టి నాకు ఈ మ్యాండేట్ ఇస్తుంది, ఈ విధంగా గెలిపిస్తున్నా క్వశ్చన్ చేస్తాం. తెలంగాణ సమాజం కళ్ళు తెరవాలి, గెలిపించడంలో వారు తప్పు లేదు లేండి. ఏంటంటే మనము పర్ఫెక్ట్ గా ఒక ఆల్టర్నేటివ్ చూపించడంలో ప్రతిపక్షాలు కానీ ఇతర సమాజం కానీ విఫలమై ఉంటుంది. ఎందుకంటే అమాయకులు జనం వాళ్ళు ఓట్లు వేస్తారు ఆ టైం సిచ్యువేషన్. అమాయకులు ఏం కాదండి, జనం అమాయకులు కాదు, మనం వాళ్ళని అమాయకులు అని చెప్పేసి వాళ్ళని అమాయకులు ఉంచుతున్నాం. జనం చాలా తెలివిగల ఉన్నది, అభిప్రాయం తెలుసుకుందాం. లక్ష్మణమూర్తి గారు ఎట్లా చూస్తున్నారు ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి? ఇవాళ పూర్తిగా అప్పుడప్పుడు అంటున్న ప్రతిపక్ష పార్టీలు అంటున్న నియంత పాలన నిజంగా వచ్చిందా? బలరాం గారు, ఇక్కడ ఒక విషయం స్పష్టం అండి, ఇవాళ మీడియా కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు, చట్టానికి లోబడి పనిచేసే, చట్టానికి లోబడి ఏదైనా యాక్షన్ తీసుకోవడం కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు, అరెస్ట్ చేయడం కావచ్చు, అది చట్టాలకు లోబడి చేస్తే దాన్ని ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరు. కానీ నిన్న రఘు విషయంలో జరిగింది, ఒక సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కావచ్చు, ఒక టెర్రరిస్టును కదా పట్టుకపోయినట్టు ముసుగు వేసినట్టుగా, అది పట్టుకపోవడం అనేది చాలా బాధాకరం, అలాంటిది జరగాల్సింది కాకుండా. సరే, అక్కడ
ఆ రోజు రాజ్ న్యూస్ తప్పు చేసిందా ఉప్పు చేసిందా అది కోర్టు తెలుస్తుంది, న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఒక వ్యవస్థ ఇవాళ ఒక పార్టీకో ఒక నాయకునికో అండగా పనిచేయకుండా ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఉండాలి తప్ప ఇవాళ కొంత వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే నిన్న అరెస్టు చేసిన విధానం అయితే ఉందో అది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఖండిస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా అలా జరగాల్సింది కాకుండాల్సిందేమో. మరి కొంతమంది ప్రలాభం ఏమైనా ఉందేమో అది తెలియదు, కానీ ఆ అరెస్టు చేసిన విధానం అయితే అది దానికి కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అది ఆ విధంగా చేయాల్సింది కాకుండా ఇప్పుడు రామచంద్రరెడ్డి గారు చెప్పినట్టుగా 41 సిఆర్పిస్ ఇచ్చి ఆ విధంగా అయినా అరెస్ట్ చేస్తే బాగుండేది. ఏదో అతను కూరగాయల కోసం బండి మీద పోతుంటే సివిల్ డ్రెస్లో వచ్చి నిజంగా పోలీసులా లేకపోతే ఇంకెవరా తెలియని పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం కొంత బాధాకరం అండి. రైట్, మీ పార్టీ అధినేత కానీ ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ చేస్తున్న పాపాలు ఇవాళ టీఆర్ఎస్ నేతలను చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మీ మాటల్లోనే. ఇవాళ చాలామంది బాధపడుతున్న పరిస్థితి, ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, నియంత పాలన సాగుతోందా అన్న క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గుర్రంపోడులో జరుగుతోంది పేద ఎస్టీలకు సంబంధించి గిరిజనులకు సంబంధించిన భూములను కబ్జాలు చేశారని ఆ విషయాన్ని ప్రశ్నించడానికి అక్కడ బీజేపీ వెళ్ళింది. బీజేపీ ఎంచుకున్న నిరసన విధానాన్ని నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది, ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. వారు అక్కడ గిరిజనులకు సంబంధించిన బాధలు చెప్పుకోవడానికి వారు ఒక విధానాన్ని ఎంచుకున్నారు. అది నాకు అది అప్పట్లో గతంలో టీఆర్ఎస్ ఎంచుకున్న విధానాలు కూడా రకరకాల విధానాలు ఉన్నాయి. ఢిల్లీలో హరీష్ రావు తెలంగాణ భవన్ అంటే అప్పుడు ఏపీ భవన్లో ఏం చేశారో హరీష్ రావు మనం కళ్ళ ముందు చూసాం. ఇవాళ హైటెక్ సిటీ దగ్గర కేటీఆర్ పోలీస్ ఆఫీసర్లను ఏ రకంగా బూతులు తిట్టాడో మనం చూసాం. అంటే నిరసనలో కొన్ని సందర్భాల్లో కొంతమంది రైట్ ఓకే, నిరసనలో రకరకాల విధానాలు ఉంటాయి. గతంలో తెలంగాణ ఉద్యమాల టైంలో కూడా మీ పార్టీకి సంబంధించిన నేతలు ఏ రకంగా చేశారో చూసాం. ఇది మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. రామచంద్రారెడ్డి గారు వాయిస్ రావట్లేదండి. రైట్, రామచంద్రారెడ్డి గారు ఒకసారి మా పీసీఆర్ మీ ఆడియో కనెక్ట్ చేస్తుంది. రైట్, ఈలోపు రామచంద్రారెడ్డి గారు రైట్ రామచంద్రారెడ్డి గారు చెప్పండి. ఎస్, ఇవాళ తెలంగాణ అంటే ఉద్యమాలు సందర్భంగా లేకపోతే నిరసనల సందర్భంగా రకరకాల వ్యక్తులు రకరకాల పార్టీలు రకరకాల విధానాలను ఎంచుకుంటాయి. మనం ఏపీ భవన్లో తెలంగాణ ఉద్యమాల టైంలో హరీష్ రావు చేసింది మనం చూసాం ఒక ఎస్సీ ఆఫీసర్ మీద. ఆ తర్వాత హైటెక్ సిటీ దగ్గర ఒక జరిగిన ఆందోళనలో ఒక సీఐని పట్టుకొని కేటీఆర్ బూతులు తిట్టింది మనం చూసాం. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమాల్లో కూడా చాలా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఆ పక్కన ఉన్న జర్నలిస్టులందరినీ పట్టుకొచ్చి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా? అంటే నేను ఒక సరే అది పూర్తిగా అప్రజాస్వామ్యకమని చెప్పేసి ప్రప్రథమంగానే ఖండించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే బీయింగ్ అన్ అడ్వకేట్ గా కూడా నేను ఎప్పుడు కూడా నా క్లయింట్స్ కి చెప్పేది కానీ పబ్లిక్ గా చెప్పేది కానీ ఎప్పుడు కూడా మనం చేసే చర్యల ద్వారా మనం డిఫెన్స్ లో పడద్దు అని చెప్తాను. అక్కడ జరిగినటువంటి అలర్ట్లకు కానివ్వండి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా హై హ్యాండెడ్ గా యాక్ట్ చేస్తారు. చేసినప్పుడు చట్టపరంగా పోవాల్సిందే, మనం అంటే మనం ఒక చట్ట పరిధిలో ఉన్నాం కాబట్టి. అదే సందర్భంలో ఏమైంది, అక్కడ జరిగినటువంటి అంటే అక్కడ డిఎస్పీ రఘు గారి తల కూడా పగిలిందని చెప్పేసి రాసిండ్రు. హౌ ఫర్ ఇట్ ఈస్ రైట్ మనకి తెలియదు నాకు, ఎందుకంటే ఆ సీన్ లో లేదు కాబట్టి. యాదాద్రి నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ సార్ ఈ రఘు విషయం గురించి సార్ చెప్పండి చెప్పండి. హలో చెప్పండి. శ్రీనివాస్ రఘు విషయం గురించి అండి, ఒక జర్నలిజం ఉంటే సార్ ఇంత ముందుకు మనం చూసేది. నేను అడగవలసిన ప్రశ్న మీరు ఆల్రెడీ అడిగేసేస్తాం. అది ఏ విషయం అంటే మనకు తెలంగాణ రాకముందుకు ఏదైతే ఎక్కడైతే సంఘటన జరిగినో ఆ సంఘటనలన్నీ కూడా చిత్రీకరించి పేపర్ పూర్వకంగా మీడియా పూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా తీసుకుపోయి తెలంగాణ రావడానికి పెద్ద పాత్ర పోషించిన పత్రికాన్ని ఈరోజు ఒక్క మధ్యతరగతి కుటుంబాల రఘుని అన్యాయంగా అంటే పోలీసులు అరెస్ట్ చేయడం అనేది కరెక్టే. అంటే ఏదన్నా నేరం చేస్తే అరెస్ట్ చేయాలి అంటే ఈ నేరం ఏం చేశారో మాకు అర్థం కావట్లేదు. అంటే నేరం చేసిన వాళ్ళ పెద్ద అన్న ఇంతకుంటున్నారు బండి సంజయ్ అన్న గురించి నేను మాట్లాడే కాదు, కరెక్ట్ కాదు. అతని మీద కేసు ఉన్నట్టయితే అతనే అన్నాడు నన్ను అరెస్ట్ చేయకుండా ఎవరిను అరెస్ట్ చేశారు కూడా రఘునని అరెస్ట్ చేశారు అని చెప్పేసి అన్నారు. మీకు నిజంగా నేను కూడా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ ఆయన ఇంతకుముందు మా అన్న మాట్లాడుతున్నాడు
ఏదైనా ఉంటే కోట్ల తెలుస్తుంది, కోట్ల తెలుస్తుంది అన్నప్పుడు అతన్ని డైరెక్ట్ గా వచ్చేసి అరెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఏదో దుండలాగా కరెక్ట్ చేసి పోతు రావడం అనేది బాగా చాలా బాధ చేస్తే విషయం అంటే మాకు కూడా మేము ఉలికిపడ్డాం. మా వెలువర్తి గ్రామం అండి, నేను మాజీ సర్పంచ్ అండి, ఉలికిపడ్డాం మేమంతా. ఏం జరిగింది, ఈ పిల్లవాడు ఏమైనా చేశారా, ఏమన్నా చేశారా, పత్రిక నడ్డం పెట్టుకుని ఇంకేదన్నా చేశారా అని చెప్పేసి మాకు భయాందోళనకు గురయ్యాం. ఆ తర్వాత ఇంకోటి అన్న ఏదో టీఆర్ఎస్ పార్టీ అన్న అన్నగారు పెద్ద మాట్లాడుతున్నాడు, అయితే అన్న మాట్లాడడం కాదండి, ఇప్పుడు ఏంటంటే బాధ్యత వహిస్తూ దీనికి కారణమైన కారణం ఇది అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే మా జర్నలిజానికి మా రఘు అన్నకు మాకు అది గౌరవం. మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, మాజీ సర్పంచ్ అండి నేను. అది అతను రఘు గారి విలేజ్ కి మాజీ సర్పంచ్ కుటుంబస్తుడు అండి. రైట్ రైట్, ఓకే. టీఆర్ఎస్ నుంచి కూడా ఎవరికి మద్దతు రప్పించట్లేదు సార్? ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సార్, మద్దతు అంటే ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు అంటే నా రాజకీయ అనుభవంలో ఇది కరెక్ట్ కాదు, ఓకే, చేయడం తప్ప కరెక్ట్ కాదు అని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రామచంద్రరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఎస్, అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మెయిన్ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో రేపు ఖచ్చితంగా కూడా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎక్కడ కూడా టెక్నాలజీ పెరిగిపోయింది, వాళ్ళు దొరకటం దొరకకపోవడం కష్టం కాదు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఏదో నిన్న ఒక వీడియో చూస్తుంటే అందులో 41 సిఆర్పీసీ నోటీస్ ఇష్యూ చేసినట్లు, అది థర్డ్ రోజున నిన్ననే ఇష్యూ చేసినట్లు మరి అది కనిపిస్తున్నది. నాకు క్లారిటీ లేక సరిగా చూడలేదు. అంటే 41 సిఆర్పీసీని ఒక నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత రీజనబుల్ టైం ఇవ్వాలి సీకింగ్ ఎక్స్ప్లెనేషన్. మరి వాళ్ళు టైం ఇచ్చింది అక్కడ డైరెక్ట్ తీసుకోపోయారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు సరే రఘు నాకు వ్యక్తిగతం కూడా మిత్రుడు కాబట్టి నేను మాట్లాడేది. ఇవాళ కాలర్స్ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ దీన్ని హర్షించలేని పరిస్థితి కనిపిస్తుంది. అందరు కూడా ఉద్యమకాలాన్ని గమనించారు. ఇవాళ ఉద్యమకాలం తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క నేతృత్వ పరిపాలన ఈ కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అరాచకాలను భరించలేనటువంటి స్థితికి పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి. మనం నిజంగా చూస్తే ఆ రోజు ఉద్యమ కాలంలో మానుకోట సంఘటన ఒక పోరాట ఘట్టంగా ఉంది. వాళ్ళ ఆ రోజు మానుకోట సంఘటనను కవర్ చేసినటువంటి పత్రికా విలేకరుల పైన కానీ అక్కడ కానీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి లేదు. అంటే జర్నలిస్ట్ వృత్తి బాధ్యత కర్తవ్యం జరుగుతున్నటువంటి ఉద్యమాలను కానీ సమస్యలను కానీ ప్రభుత్వం యొక్క కుంభకోణాలను కానీ వెలికి తీసేటువంటి జర్నలిజం, ప్రజా పోరాటాన్ని ప్రజల కళ్ళ కట్టినట్టుగా ప్రజల ఆందోళనను చూపించాల్సినటువంటి కర్తవ్యం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కును కాలరాచేటువంటి రీతిలో ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించడం ఏదైతే ఉందో ఇది ఎవ్వరికి కూడా ఇది అజీర్ణంగా అనేటువంటి సంఘటన. ఒక నిమిషం ఒక కాలర్ తీసుకుందాం. సంతోష్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నారు. సంతోష్ గారు చెప్పండి. సార్, ఇది అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే సమకేంద్ర పాలనలో ఉన్నామా లేదా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నామా అనేది అర్థం కావట్లేదు ఇప్పుడున్న ప్రశ్న. ఒక జర్నలిస్టుని అంటే బ్రిటిష్ పాలనలో కూడా ఎంతో మంది జర్నలిస్టుల్ని ప్రభుత్వం అనగదొక్కుతున్నా, అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం అనగదొక్కుతున్నా గానీ ఎంతో మంది మన భారతదేశ పౌరులు జర్నలిస్టులు తమ మన జరిగే ఉద్యమాన్ని వెలికి తీసుకొచ్చి చైతన్యపరిచారు. అలాంటి సందర్భం నుంచి ఈ రోజు ఎంతో అభివృద్ధి చెంది భారతదేశం ప్రపంచ దేశాలలో 10 స్థానాలలో నిలిచిన దేశంలో ఇంత రాచరిక పాలన, రాజరికం లేదా దూరపాలన, సొంత ఎజెండాలు, అసలు మనం ప్రభుత్వంలో ఉన్నామా లేదా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఒక రాజరిక పాలనలో ఉన్నామా అనేది అర్థం కావచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు. హనుమాన్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. హనుమాన్ గారు స్టేట్ గా మీ పాయింట్ ఏందో చెప్పేసేయండి. నమస్కారం అండి, ఎక్కడ ఉన్నా నమస్కారం. నమస్తే సార్. ఒక టీవీ అన్నప్పుడు న్యూట్రల్ ఉండదు సార్. న్యూట్రల్ లేకుండా ఒక పార్టీకి వంత పాడుతూ ప్రసారాలు చేయడం కూడా తప్పే. ఏ ఛానల్ అయినా పర్లేదు. అయితే ఇక్కడ రఘు గారు చేసింది కొన్ని తప్పులు ఉన్నాయి సార్. ఓకే, ఒక పార్టీ వైపే మాట్లాడడం అది కాంగ్రెస్ ని కానీ టీఆర్ అందరి విమర్శించారు. హనుమాన్ గారు మీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి.
బీజేపీ అనేది జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అత్యధికంగా మెంబర్షిప్ ఉన్న పార్టీ, వాళ్లకు రఘు అనే ఆయన డైరెక్షన్ ఇస్తే వాళ్ళు పోయి ఇచ్చేస్తారా? గతంలో టిఆర్ఎస్ టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాల టైంలో ఏం చేసింది? అప్పుడున్న మీడియా సహకరించిందా? అప్పుడున్న మీడియా మీద కేసులు పెట్టాలనా? మాట వింటారా సార్ మీరు? నేను అక్కడ పార్టీ పేరు తీయలేదు, నేను అది బీజేపీ ఛానల్లో టిఆర్ఎస్ ఛానల్ చెప్పలేదు. కానీ రఘుది కూడా తప్పు ఉంది, ఎందుకంటే మన జర్నలిస్ట్ అయినప్పుడు కరెక్ట్ న్యూట్రల్ జర్నలిస్ట్. రైట్, ఒకసారి అంటే ఒక కాలర్ చెప్తున్నారు లక్ష్మి, అక్కడ జర్నలిస్ట్ కూడా ఒక పార్టీ వైపు మాట్లాడారు అని చెప్పేసి, అక్కడ అవకాశం ఉందా మీ మీ పార్టీ వాళ్ళు జర్నలిస్ట్ డైరెక్షన్ తీసుకొని పనిచేస్తుంటారా? జర్నలిస్ట్ డైరెక్షన్ తీసుకొని పనిచేస్తారు అనుకునే అనుకునేటువంటిది అమాయకత్వం. అంత అమాయకత్వం ఉంటే ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేము. ఏంటంటే అక్కడ అక్కడ సమస్య ఉన్నది, ఆ సమస్య మీద ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఆ బాధితుల పక్షాన నిలబడ్డది. ఆ సమస్యను బాధితుల పక్షాన నిలబడడాన్ని సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేయడం కోసం పత్రికలు గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం. రైట్, మనం ఇంకో సబ్జెక్ట్ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తుంటే ఈ రకంగా అక్రమంగా కేసులు పెట్టడాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా ఎదురొడ్డి నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య హక్కును మనం కాపాడుకోవాల్సినటువంటి అటువంటి దాని విషయంలో ఇటువంటి నొక్కులు ఏదైతే ఇది ఇబ్బందికరమైనటువంటి ఇది ఇవాళ ఆ రోజు జరిగినటువంటి పోరాటం గాని ఆ తర్వాత మెల్లమెల్లగా మీడియా మీద ఒత్తిళ్లు గాని ఒత్తిళ్లు చేసేటువంటి ప్రయత్నం గాని కొన్ని మీడియా సంస్థలను ధారాదత్తం చేసుకున్నటువంటి పరిస్థితి గాని ఏదైతే ఉన్నదో వాస్తవాలను బయటకు రాకుండా అణగదొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఛానళ్లు కొన్ని పత్రికలు వాస్తవాలను బయటకిస్తే భరించలేనటువంటి ఈ దురపరిపాలన ఏదైతే ఉన్నదో ఇది అర్థమైనటువంటి గడిల పరిపాలనకు స్పష్టమైనటువంటి లక్ష్మీనారాయణ గారు ఇంకో కాలం ఉన్నారు. రైట్, మల్లేష్ రంగారెడ్డి నుంచి. మల్లేష్ గారు చెప్పండి. నమస్కారం సార్. ఎస్ ప్లీజ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక టీఆర్ఎస్ వ్యక్తి మాట్లాడుతున్నారు సార్, అట్లాంటి చేయాల్సింది కాదు అని. కానీ మరి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కానీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, కనీసం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కానీ, అతను అరెస్ట్ చేసినటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు కానీ కనీసం ఖండిస్తూ ప్రకటన లేదు. ఈ రెండు జిల్లాల యొక్క మంత్రుల యొక్క ప్రకటన లేదు. అంటే రఘు అనే వ్యక్తి చేస్తున్నటువంటి ఒక తీవ్రవాదిని కూడా అరెస్ట్ చేసినా కూడా పొద్దున్న నాకు 9:30 అరెస్ట్ చేశాడు, 12 గంటల వరకు చూపించి మీరు అతను కూడా ఒక 12 గంటలు ఆ 3 గంటలు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారు అసలు? అది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకుంటే రాచరికంలో, లేకుంటే ఇంకెక్కడ ఉన్నామా? ఏదైనా క్యూబా, ఇప్పుడు ఏదైనా ఇరాన్, ఇరాక్, అలాంటి సూడాన్ దేశాల్లో, లిబియా దేశాల్లో ఉన్నామా? ప్రజాస్వామ్యమైనటువంటి మన పత్రిక మన ఆత్మగౌరవం అని చెప్పుకునేటువంటి రెండు డబ్బా ఛానల్ కానీ ఈ పత్రికలో కానీ కనీసం ఒక న్యూస్ లేదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈ పత్రికలు ఉన్నాయా? లేకుంటే కేసీఆర్ యొక్క మోసెట్ నీళ్ళకి అమ్ముడుపోతున్నాయా? కనీసం తోటి జర్నలిస్టుని అరెస్ట్ చేసినా కూడా న్యూస్ ఉండదు. ఏమన్నా టీవీ నైన్, ఎన్టీవీ, ఎందుకు ఆ టీవీ నైన్ ఛానల్ కేసీఆర్ అమ్ముడుపోవడానిక? ఓకే ఓకే, థ్యాంక్ యూ మలేష్ గారు, థ్యాంక్ యూ. మొత్తంగా మనం ఒకసారి టీఆర్ఎస్ లక్ష్మణమూర్తి గారు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? మనం ఇంకో సబ్జెక్ట్ మీదకి వెళ్ళాల్సి ఉంది. ఫైనల్గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? ఒకటండి, బాలరామ్ గారు ఇప్పుడు అక్కడ ఉన్న కంప్లీట్ డిస్కషన్ లో టీఆర్ఎస్ పార్టీని ఒక దోషిగా చేసే ప్రయత్నంగా ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఢిల్లీలో యాదగిరి గారి మీద హరీష్ రావు గారు చేసిన దాడి పైన, లేదంటే కేటీఆర్ గారు ఒక ఇన్స్పెక్టర్ ను తిట్టిన దాడిని గురించి మీరు మాట్లాడారు. నాటి తెలంగాణ ఉద్యమం సకల జనుల ఉద్యమం ఉండదు. సకల జనుల ఉద్యమం తెలంగాణ స్వరాష్ట్రం కోసం చేసిన ఉద్యమం. కానీ గిరిజనుల ఉద్యమం అండి, ఇది గిరిజనుల ఉద్యమం. గిరిజనులు పేదలు, కడు పేద గిరిజనులు, వాళ్ళ భూములు కోల్పోయినాయని, వాళ్ళ కడుపు మండి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళు ఆ షెడ్డును కూల్చడానికి ప్రయత్నించారు. దోషిగా నిలబెట్టడం కన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సకల పార్టీల రాజకీయం నడుస్తుంది. ఇవాళ సకల పార్టీలు ఇవాళ దోచుకుంటున్నాయి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్, బీజేపీ పెద్ద పెద్ద గుంత దించుకొని మాట్లాడుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో కలిసినప్పుడు ఏం చేశారు? రైట్, ఓకే ఓకే. లక్ష్మణమూర్తి గారు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు? నిజంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని చెప్పి చెప్పదలుచుకున్నారా మీరు? ఇవాళ మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు ఇది కరెక్ట్ కాదు అని. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనం ఇంకో సబ్జెక్టు మీదకి వెళ్లాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సబ్జెక్టు విషయంలో మాత్రము అప్పుడు రఘు రాజ్ న్యూస్ ప్రతినిధిగా అక్కడికి వెళ్ళారు. రాజ్ న్యూస్ ఈ విషయంలో ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తుంది, గిరిజనులు పేదలకు సంబంధించిన సమస్యల మీద రిపోర్టింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నేరంగా పరిగణిస్తే గిరిజనులకు సంబంధించిన పోడు భూముల వ్యవహారంలో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ రిపోర్ట్ చేయడం కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరంగా భావిస్తే ఆ నేరం చేయడానికి రాజ్ న్యూస్ సిద్ధంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మమ్మల్ని కాపాడుతుందన్న నమ్మకం మాకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కలవకుండా రాజ్యాంగం పెట్టుకొని కేసులు పెట్టాలనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కోట్లలో మమ్మల్ని కాపాడుతుంది. పేద ప్రజల పక్షాన నిలబడడానికి ఏమాత్రం రాజ్ న్యూస్ వెనకకు పోదు. ఈ విషయంలో ఇదొక క్లారిటీ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం.